అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ఈరోజు మనం రాజమండ్రి నేషనల్ హైవేలో హుక్కుంపేట డీమార్ట్ ఉంటుంది కదండి, డీమార్ట్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా హైవే నుంచి 150 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న అపార్ట్మెంట్లో వెస్ట్ ఫేసింగ్ 3BHK ఫ్లాట్ ఒకటి చూడడానికి వచ్చామండి. ఇది రీసేల్ ఫ్లాట్, 6 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే అపార్ట్మెంట్లో ఉంది. ఇది అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్లాట్ కూడా చాలా లగ్జరీస్గా ఉంటుంది. కబోర్డ్ వర్క్తో సహా టోటల్గా అన్ని వర్క్స్ అయిపోయి ఉన్నాయండి. 4th ఫ్లోర్లో ఉంది వెస్ట్ ఫేసింగ్ 3BHK. ఇది 1450 SFT అండి. UDS ల్యాండ్ షేర్ వచ్చి 54 గజాలు వస్తుంది. ఇది ప్రైస్ వచ్చి 56 లక్షలు చెప్తున్నారండి, 56 లాక్స్ చెప్తున్నారు. ఇది రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్స్కి అన్నింటికీ చాలా దగ్గరగా ఉంటుందండి. అట్లాగే డీమార్ట్ కూడా ఓన్లీ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫ్లాట్ చూడడానికి లోపలికి వెళ్ళే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనిపిస్తుంది కదండి, ఈ రోడ్ స్ట్రైట్గా మనం 150 మీటర్స్ వెళ్తే డీమార్ట్ పక్కన హైవే దగ్గరికి వెళ్ళిపోతామండి. మీకు బిల్డింగ్ కనిపిస్తుంది కదండి, అక్కడ క్రీమ్ కలర్లో అదే డీమార్ట్ అండి. డీమార్ట్కి బ్యాక్ సైడ్ ఉంటుంది అపార్ట్మెంటు. ట్రాన్స్పోర్టేషన్కి, బస్ ఫెసిలిటీస్కి అన్నింటికి చాలా దగ్గరగా ఉంటుందండి. అపార్ట్మెంట్ నేను మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందండి. ఇది 6 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అయినా సరే బ్రాండ్ న్యూలాగే ఉంటుంది అపార్ట్మెంట్ మొత్తం కూడాను. కార్ పార్కింగ్ చాలా స్పేషియస్ కార్ పార్కింగ్స్ ఉంటాయి. 2 లిఫ్ట్లు ఉంటాయండి, 2 స్టైర్ కేసులు, అట్లాగే జనరేటర్, టోటల్ అన్ని ఫెసిలిటీస్తో ఉంటుంది. అలాగే కార్ పార్కింగ్ కూడా మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్కి చాలా స్పేషియస్ కార్ పార్కింగ్ ఉంటుందండి. మీ చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా చూడొచ్చండి, కార్స్ మూవ్ చేసుకోవడానికి చాలా స్పేషియస్గా ఉంది. ఇదంతా కూడా సెల్లార్ పార్కింగ్ ఏరియా అండి. చాలా స్పేషియస్ సెల్లార్ ఉంది, చాలా స్పేషియస్ కార్ పార్కింగ్స్ ఉన్నాయండి ఈ అపార్ట్మెంట్లో ప్రతి ఫ్లాట్కి కూడా. మీకు లెఫ్ట్ సైడ్ ఒక బ్లాక్, రైట్ సైడ్ ఒక బ్లాక్, టోటల్గా 2 బ్లాక్స్ ఉంటాయండి. ఏ బ్లాక్ ఆ బ్లాక్కి సెపరేట్ లిఫ్ట్, సెపరేట్ స్టైర్ కేస్ కూడా ఉంటుంది. ఫస్ట్ మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ ఏదైతే ఉందో అది కార్ పార్కింగ్ చూపిస్తానండి. మీకు కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఇదే కార్ పార్కింగ్ అండి. చాలా స్పేషియస్ కార్ పార్కింగ్ ఉంది. ఎస్యూవీ వెహికల్ అయినా పడుతుందండి, చాలా స్పేషియస్ కార్ పార్కింగ్ ఉంది. సెడాన్ ఆర్ ఎస్యూవీ ఏదైనా పార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లిఫ్ట్, స్టైర్ కేసు చూపిస్తానండి. తర్వాత 4th ఫ్లోర్కి తీసుకెళ్ళి ఫ్లాట్ చూపిస్తానండి. మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ 4th ఫ్లోర్లో ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్ అండి, 3BHK. ఇదిగోండి, ఇక్కడ రైట్ సైడ్ బ్లాక్స్కి వెళ్ళడానికి ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంటుంది రైట్ సైడ్. మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ లెఫ్ట్ సైడ్ బ్లాక్లో ఉంటుందండి, 4th ఫ్లోర్లో. ఇదే లిఫ్ట్ అండి, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. 4th ఫ్లోర్కి తీసుకెళ్ళి ఫ్లాట్ చూపిస్తాను. మనం 4th ఫ్లోర్కి వచ్చామండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది లిఫ్ట్ అండి. టోటల్గా ఈ అపార్ట్మెంట్కి 2 లిఫ్ట్స్ ఉంటాయి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదండి, ఇది వచ్చి స్టైర్ కేస్ అండి. టోటల్గా 2 బ్లాక్స్కి సెపరేట్ లిఫ్ట్లు ఉంటాయి, సెపరేట్ స్టైర్ కేసులు ఉంటాయండి. మీకు ఇది కనిపిస్తుంది కదండి, 2 బ్లాక్స్ని కలపడానికి ఇక్కడ చిన్న కారిడార్ ఇచ్చారు, మీరు చూడొచ్చు. లైటింగ్ అండ్ వెంటిలేషన్ కోసం కూడా సెపరేట్ బ్లాక్స్ కింద బాగా ఇచ్చారండి. లైటింగ్ అండ్ వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఈ అపార్ట్మెంట్లో ప్రతి ఫ్లాట్కి కూడా. అట్లాగే మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్కి కూడా చాలా బాగుంటుందండి లైటింగ్ అండ్ వెంటిలేషన్. ఇదంతా కూడా కారిడార్ ఇది. ఈ కారిడార్లో లాస్ట్ రైట్ సైడ్ ఉన్న ఫ్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇదే ఫ్లాట్ అండి. అట్లాగే ఇక్కడ వ్యూ కూడా చూడొచ్చు అండి. మళ్ళీ ఇది అపార్ట్మెంట్ రోడ్ ఫేసింగ్ ఉన్న వైపుకి వస్తుంది ఫ్లాట్. చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంది, చూడొచ్చు మీరు. ఇది డీమార్ట్ అండి, ఎగ్జాక్ట్గా డీమార్ట్కి బ్యాక్ సైడే ఉంటుంది. ఫ్లాట్ లోపలికి వెళ్ళి చూద్దామండి. మళ్ళీ చెప్తానండి, ఇది 4th ఫ్లోర్లో ఉంది, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. మెయిన్ ఎంట్రన్స్కి చూడొచ్చు అండి, ఐరన్ సెక్యూరిటీ గ్రిల్ ఇచ్చారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మీ చూడొచ్చు, ఇది లివింగ్ హాల్ కమ్ డైనింగ్ అండి. చాలా స్పేషియస్ లివింగ్ హాల్ ఉంది. టోటల్గా సీలింగ్ వర్క్స్, కబోర్డ్ వర్క్స్ అన్ని వర్క్స్ అయిపోయినాయండి. ఇది వచ్చి టీవీ యూనిట్ కబోర్డ్ అండి. ప్రతి రూమ్కి కబోర్డ్ వర్క్ కూడా అయిపోయింది. ఓన్లీ సింగిల్ కోట్ పెయింట్ వేసుకుంటే సరిపోతుందండి. చిన్న చిన్న రిపేర్స్ తప్ప ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చి పూజా రూమ్ అండి. పూజా రూమ్ కూడా స్పేషియస్గానే ఉంది, మీరు చూడొచ్చు. మీ ఇక్కడ కనిపిస్తుంది కదండి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి, రెండు కూడా బెడ్రూమ్స్ అండి. సెకండ్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూము. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, ఇది కిచెన్ అండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి, తర్వాత రిమైనింగ్ ఫ్లాట్ అంతా చూద్దాము. మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. మీరు చూడొచ్చు, మాస్టర్ బెడ్రూమ్లో ఒక వాల్ మొత్తం కబోర్డ్ వర్క్ చేంజ్ చేశారు. ఇది సీలింగ్ అండి, సీలింగ్ కూడా సింపుల్గా బ్యూటిఫుల్గా ఉందండి. అట్లాగే లైటింగ్ అండ్ వెంటిలేషన్ కూడా చూడొచ్చు.
ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి, చాలా స్పేషియస్ బాత్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. నెక్స్ట్ కిచెన్ చూద్దామండి. ఇది కిచెన్, కిచెన్ కూడా చాలా స్పేషియస్ ఉందండి. మీ డాడీగా వచ్చినప్పుడు చూడొచ్చు, చాలా స్పేషియస్ కిచెన్ ఇచ్చారు. అట్లాగే కంప్లీట్ మాడ్యులర్ కిచెన్ అండి కిచెన్ అంతా కూడాను. ప్రతి వాళ్ళకి కబోర్డ్ ఒక చేంజ్ చేశారు. ఎన్ని సామాన్లను మనం టోటల్గా కబోర్డ్లో పెట్టేసుకోవచ్చండి అన్నీ కూడాను. ఇది వచ్చి యూటిలిటీ ఏరియా అండి, వాష్ ఏరియా. ఇక్కడ సెక్యూరిటీ గ్రిల్ కూడా ఇచ్చారు. ఈ వాష్ ఏరియా కూడా స్పేషియస్గానే ఉందండి. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, సెకండ్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే ఉందండి. మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి రూమ్లో సీలింగ్ వరకు కబోర్డ్ వరకు కంప్లీట్ అయిపోయిందండి. ఓన్లీ సింగిల్ కోట్ పెయింట్ వేసుకుంటే సరిపోతుంది, ఎటువంటి రిపేర్స్ లేవు ఫ్లాట్. అట్లాగే లైటింగ్ అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ప్రతి రూమ్కి. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి, గెస్ట్ బెడ్రూము. ఈ రూమ్ కూడా కబోర్డ్ వర్క్ అయిపోయింది, సీలింగ్ వర్క్ అయిపోయిందండి. సెకండ్ బెడ్రూమ్కి థర్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ లేవండి, రెండు బెడ్రూమ్స్కి మధ్యలో కామన్ బాత్రూమ్ ఇచ్చారు. మీకు ఇక్కడ రైట్ సైడ్ డోర్ కనిపిస్తుంది కదండి, ఇదేనండి కామన్ బాత్రూము. సెకండ్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్కి కలిపి కామన్ బాత్రూమ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అట్లాగే మీకు ఇక్కడ ఒక బాల్కనీ కూడా ఉందండి, మీరు చూడొచ్చు. సిట్అవుట్ ఏరియా ఇచ్చారు ఇక్కడ, చాలా స్పేషియస్ సిట్అవుట్ ఏరియా ఉంది, మీరు చూడొచ్చు. అట్లాగే ఇక్కడ కూడా సెక్యూరిటీ గ్రిల్ ఇచ్చారు. మీకు కనిపిస్తుంది అండి, అదే హైవే అండి. హైవే నుంచి 150 meters డిస్టెన్స్ ఉంటుంది ఫ్లాట్. అది వచ్చి డీమార్ట్. ఫ్లాట్ మొత్తం చూసారు కదండి. వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి. ఇది హుకుంపేట డీమార్ట్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఎగ్జాక్ట్గా హైవే నుంచి 150 meters డిస్టెన్స్లో ఉంటుంది. డీమార్ట్ దగ్గర నుంచి 100 meters డిస్టెన్స్లో ఉంటుందండి. ఇటు రైల్వే స్టేషన్స్కి, బస్ స్టాండ్స్కి అన్నింటికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది 6 years ఓల్డ్ ఫ్లాట్ అండి. 4th floor ఉంది, వెస్ట్ ఫేసింగ్ అండి. 3BHK 1450 SFT అండి, 1450 SFT. UDS ల్యాండ్ షేర్ వచ్చి 54 gazals ఉందండి. చాలా స్పేషియస్ కార్ పార్కింగ్ ఉంది. కబోర్డ్ వర్క్స్ టోటల్గా అన్ని వర్క్స్ అయిపోయినాయి అండి. ఇది ప్రైస్ వచ్చి 56 lakhs చెప్తున్నారండి, 56 lakhs చెప్తున్నారు. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారు. ఎవరికైనా ఫ్లాట్ నచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్ కాల్ చేయండి, ఫ్లాట్ చూపిస్తాం, ఫ్లాట్ ఓనర్గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.